అవి విక్రమక్రమ అని బహునామాల్లో చెప్పబడుతున్నాడు. ఎందుకంటే ఆయన్ని మించిన మేధావి లేడండి. మనం అనుకుంటాం మనల్ని మించిన మేధావులు లేరనుకుని. అలా కొందరు సైంటిస్టులు అనుకున్నారు తెలుసా మీకు, ఒక సైంటిస్ట్ హిరణ్యాక్షుడు, ఎందుకంటే భూమి యాక్సిస్నే మార్చాడు ఆయన, సామాన్యం కాదు. అటు నుంచి తిప్పాడు, వేరే హిరణ్యాక్షం వేరే తయారు చేశాడు తన సైంటిఫిక్ మెథడ్తో, పక్కకు తిప్పాడు. ఎంత సైన్స్ డెవలప్ అయినా యాంటీ నేచురల్గా అయ్యాని చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే నేచర్ నేను పెట్టిన సైన్సు, దానికి అతిక్రమించావా దెబ్బతింటావు జాగ్రత్త అని పెద్ద పెద్ద సైంటిస్టులు అనబడే రాక్షసులను ఆయన హెచ్చరించాడు. ఇంకొక ఆయన గొప్ప టాలెంట్ ఆలోచించాడు, పగలు కాదు రాత్రి కాదు వెలుగు కాదు చీకటి కాదు అంటే ఇంకా చావు తనకు ఉండదు అని గ్యారంటీ కనుక్కున్నాడు. కనబడేవి రెండేగా, ఈడు మామూలు మేధావి అయితే మహామేధావి, మేధావి విక్రమక్రమ బలిగొట్టాడు ఆయన ఇక్కడ. కనుక తాడిని తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు. ఇక్కడ మనం మేధావులమై ప్రకృతికి విరుద్ధంగా వెళుతూ ఉంటే ప్రకృతిని ఏర్పరిచిన మహామేధావి కొడతాడు ఒకటి తెలుసుకోండి. ఇక్కడ అది గ్రహించి ప్రకృతిని శ్రద్ధాభక్తులతో ప్రేమిస్తూ దాన్ని దెబ్బతీయకుండా సద్వినియోగం చేసుకోగలిగినటువంటి సంస్కారం కావాలి. ఆ సంస్కారం కలిగిన శాస్త్రవేత్తలు ఎవరైనా ఉన్నారంటే భారతీయ మహర్షులే, వారి దగ్గర నేర్చుకోవాలండి. నేను ఇది ఆవేశంతో చెప్పట్లేదు, మనకేం శాస్త్రాలకి ఏం తక్కువ కాదు. భారతదేశం అంటే ది ల్యాండ్ ఆఫ్ సైన్స్ తెలుసుకోండి. ఇక్కడ సైన్స్కి పుట్టినిల్లు భారతదేశం. ఈ మాట మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళకి హిందూ మతం అన్నా భారతీయ సంస్కృతి అన్నా అవహేళన, కానీ భూమి గుండ్రంగా ఉందని చెప్పిన మొట్టమొదటి సైంటిస్ట్ భారతీయుడు. ఆ మాట మీ పిల్లలకు చెప్పారు ఎప్పుడైనా? భూమి వల్లపరుపుగా లేదు అని చెప్పినందుకు ఒక సైంటిస్ట్ చర్మం ఒలిచేసింది ఒక మతం తెలుసా? ఆ మతం ఇప్పుడు మార్పిళ్ళు చేసుకుంటూ తిరుగుతుంది ప్రపంచమంతా. ఆ మతం వాళ్ళని ఇక్కడ మీ దేశంలో పిల్లలు, మీ పిల్లలు అబ్బో వాళ్ళు చాలా గొప్పవాళ్ళే అని అంటున్నారు. కానీ ప్రపంచమంతా రక్తసిక్త చరిత్ర చేసి చర్మాలు ఒరిచి విజ్ఞాన శాస్త్రవేత్తలను హింసించి స్త్రీలను భయంకరంగా హింసించిన మతాలు ఇప్పుడు హిందూ మతాన్ని అవహేళన చేస్తూ ఇక్కడ అక్కడ తిరుగుతున్నాయి. కాలం కొలిసొచ్చి డబ్బున్న దేశాలు అయ్యాయే తప్ప ఆ సంస్కృతికి మాత్రం సత్యం లేదు, మానవత్వం లేదు, దైవత్వం అంతకంటే లేదు తెలుసుకోండి. ఇక్కడ అవన్నీ కలిగిన సంస్కృతి మనది. ఈ ప్రైడ్ ఏర్పడాలి భారతదేశంలో భారతీయుడికి, హిందువుకి. హిందూ మతం అంటే నథింగ్ బట్ ది రిలీజియన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సైన్స్ తెలుసుకోండి. ఇక్కడ అదే హిందూ మతంలో ఉన్నది. వేదం పరిశీలించండి, నక్షత్రముల గురించి, గ్రహాల గురించి ఇంక ఇతర దేశాల కళ్ళు విచ్చుకోకముందు వేదం చెప్పింది తెలుసుకోండి. ఇక్కడ సూర్యభగవానుడు ఉదయించడం అస్తమించడం లేవు, ఆయన స్టాటిక్ అని మొట్టమొదటి వైశంపాయనుడు మహర్షి వేదంలో చెప్పాడు. నోదేతి నో నా అస్తమేతి అని. ఇక్కడ ఇప్పుడు చెప్పండి మీరు, భూమి బల్లపరుపుగా ఉందని భావించే వాళ్ళు భూగోళమని యుగాల క్రిందమే చెప్పిన భారతీయ సంస్కృతి, రోదసులో భూమి ఉందని వేదం వర్ణించింది, ఎన్ని నక్షత్రాల గురించి చెప్పిందో, భచక్రం అని చెప్పింది, నక్షత్రాల ఆకారం బట్టి పేర్లు చెప్పింది. ఏ పరికరాలు వాడిందండి ఇక్కడ? జ్యేష్ఠ అంటే ది బిగ్గెస్ట్ అన్నారు. ఇప్పుడు ఆ జ్యేష్ఠ నక్షత్రం అది పెద్దదని ఆయుర్వేదం మన నేటి ఖగోళ శాస్త్రం మళ్ళీ చెప్తున్నది. ఏం చెప్తారు ఇక్కడ? అందుకే ఆస్ట్రోఫిజిక్స్ కానీ, ఆయుర్వేదం కానీ, నిర్మాణ విజ్ఞానం, ఇంజనీరింగ్ స్కిల్స్ కానీ, ఇవన్నీ భారతదేశంలో ఎంత వృద్ధి చెందాయంటే ఒక మధురై టెంపుల్ చాలు. వాళ్ళు సంవత్సరాల తరబడి నాశనం చేసిన హంపి విజయనగర సామ్రాజ్యపు కట్టడాలు చాలండి ఇక్కడ నా దేశం గొప్పతనం చెప్పడానికి. ఇక్కడ అలాంటి వాళ్ళు, మన దేశానికి నాగరికత లేదు, ధర్మం లేదు, సైన్స్ లేదు, మేమిస్తే వచ్చింది అంటే అంతకంటే అజ్ఞానం ఏంటండి? జీరో అనే దాని గురించి, మ్యాథమెటిక్స్ గురించి వేదంలోనే వేద గణితం చెప్పి ఈ మధ్య ఒక ఆయన జామెట్రీ ఇన్ హోమా నాలెడ్జ్ అని రాశాడు. ఆయన వేదిక హోమాల్లో జామెట్రీ ఎలా ఉందని, అది ఎప్పటిది? దీన్ని బట్టి ఆలోచించండి. ఇక్కడ ఈ గర్వం ఏర్పడాలి. ఇక్కడ ఇంత విజ్ఞాన భూమి మనం విష్ణు అంటున్నామంటే మనం ప్రకృతిని ఆరాధిస్తున్నాం అనుకోవద్దు. ఈ ఆధునికులు ఏం చేశారంటే మనం సూర్యుడిని ఆరాధిస్తాం, చెట్టును ఆరాధిస్తాం, చంద్రుడిని ఆరాధిస్తాం అంటే వీళ్ళందరూ ప్రకృతిని దేవుడిగా ఆరాధించి ఆటవిక యుగానికి చెందిన వాళ్ళు అని అవును కామోసోని మీరు చదివేస్తారు. ఎందుకంటే వాడే మనకు గురువు ఈ రోజుల్లో. కానీ వేదం జాగ్రత్తగా చదవండి. మన సూర్యుడిని దేవుడు అంటున్నాం కానీ సూర్యుడు యందు దేవుడు అంటున్నాం, సూర్యుని దేవుడు అనట్లేదు. రెండింటికి చిన్న తేడా ఉన్నది ఇక్కడ. భీషాస్మాద్వా తప్పవతే భీషోదయతి సూర్య, ఎవడి శాసన భయం వల్ల వాయువ్యస్తుందో, ఎవడి వల్ల సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆయన పరమాత్మ అని చెప్పినప్పుడు సూర్యుడు పరమాత్మ అన్నమా మనం? కనుక పంచభూతములకు చైతన్యం కలిగిస్తున్న వాడిని పంచభూతంలో చూసేమే కానీ ఆయన పంచభూతాలనే మనం దేవుడు అనుకోలేదు, పంచభూతాల్లో దేవుడు అనుకున్నాం. రెండింటికి తేడా తెలియాలి. అందుకు ఉపనిషత్తులు చదవాలి, అప్పుడు మాట్లాడాలి. ఎవడికి తోచినట్టు వాడు హిందూ మతం మీద రాసేస్తూ ఉంటే ఆ పాఠాలు పట్టుకుని పిల్లలు ఇంట్లో పాఠశాలల్లో చదువుకుని వస్తూ ఉంటే చెప్పలేని స్థితిలో తల్లిదండ్రులు ఉంటూ ఉంటే ఎప్పటికి బాగుపడతామండి? ఇంకా మన పరిస్థితి అల్లవాడు ఎలా ఉన్నాడు చూడు, ఇల్ల వీడు ఎలా ఉన్నాడు చూడు, వీటిలోనే అయిపోతుంది. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 50 ఏళ్ళు కూడా జ్ఞానాన్ని తెలుసుకునే పరిస్థితికి ఎప్పుడు వెళ్తామో.
ఎటువంటి వేదనతో చెప్తున్నామో దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ కనుక ఇందులో చెప్పడం ప్రకృతి భగవంతుడని కాదు, ప్రకృతి యందు భగవంతుడు. ప్రకృతిని భగవంతుడిగా చూడలేకపోతే అసలు భగవంతుడు కనబడ్డో చూడలేవు తెలుసుకో. ఇక్కడ అరే సూర్యుడు లాంటి తేజోమూర్తిని భగవంతుడు నమస్కరించలేకపోతే విష్ణు తేజస్సును మాత్రం ఎక్కడ గుర్తించగలవు? రామచంద్రమూర్తి శత్రువుగా శత్రు సోదరుడికి అభయమిస్తావని అంటున్నావా? శత్రు వచ్చి ఇప్పుడు శరణి వేడినా వాడికి అభయమిస్తానయ్యా? వాడు తప్పు ఒప్పుకొని సీతమ్మనిచ్చాడా? అభయమిస్తాను. ఒప్పుకోలేదా? తాట తీస్తాను. అది రాముడండి, అది భారతీయత అండి. ఇక్కడ వాడు నిజంగా ధర్మంగా ఉంటూ ప్రమాదం కలిగించకపోతే మేము అభయమిస్తాం. నా ధర్మాన్ని నా దేశాన్ని దెబ్బతీస్తే తాట తీస్తాం. ఇటువంటి శౌర్యం ఉండాలండి అంతే. అదే దయతో కూర్చుని ఏం పర్వాలేదు ఎవడైనా పర్వాలేదు అని చాలా ఎలాబొరేటెడ్ లేదా వైడ్ హార్ట్ అండి, కదే హార్ట్ ఎల్లార్జ్మెంట్ అండి అన్నారు ఇక్కడ. తెలుసండి, విశాల హృదయం అనరు, జబ్బది తెలుసుకోండి. ఇక్కడ ధర్మరక్షణ కోసం, దేశరక్షణ కోసం మాత్రం శత్రువుని క్షమించకూడదు. అది రాముడి దగ్గర నేర్చుకోవాలండి ఇక్కడ.